అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ మహిళ తన కాళ్ళు చేతులు పోగొట్టుకుంది. బ్యాక్టీరియా సోకిన చేపను సరిగా ఉడికించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. 40 ఏళ్ల లారా బరాజస్కు విబ్రియో వల్నిఫికస్ అనే అత్యంత ప్రాణాంతక బ్యాక్టీరియా సోకింది. ఆ బ్యాక్టీరియా ఎక్కువగా సముద్ర ఆహారం, సముద్ర నీటిలో ఉంటుంది. కాలిఫోర్నియాలోని స్థానిక మార్కెట్లో కొనుగోలు చేసిన టిలపియా చేప తిన్న తర్వాతే ఆమె అనారోగ్యానికి గురైందని లారా స్నేహితురాలు యానా మెసీనా మీడియాకు వెల్లడించారు. ఆమె ప్రాణాలు పోయినంత పనైందని, కొంతకాలం పాటు ఆమె రెస్పిరేటర్పై ఉందని అన్నారు. డాక్టర్లు ఆమెను వైద్యపరమైన కోమాలో ఉంచారని, ఆమె కింద పెదవి, వేళ్ళు, పాదాలు నల్లగా మారాయని, కిడ్నీల పనితీరు కూడా దెబ్బతినిందని తెలిపారు. అలాగే శరీరం మొత్తం విషపూరితంగా మారిపోయిందని, ఈ ఘటన తమకు భయానక అనుభవం మిగిల్చిందని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని మెసీనా ఆవేదన వ్యక్తం చేసింది. లారా కొద్ది కాలం పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత గత వారం ఆమెకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. ప్రాణాలు కాపాడే క్రమంలో వైద్యులు ఆమె కాళ్ళు చేతులు తొలగించారు. ఈ ఘటన సముద్ర ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల అవసరాన్ని నొక్కి చెప్తోందని నిపుణులు హెచ్చరించారు. రెండు రకాలుగా ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకుతుంది. ఒకటి, ఆ బ్యాక్టీరియా ఉన్న ఆహారాన్ని తినడం. రెండు, ఆ సూక్ష్మ క్రిములు ఉన్న నీరు, టాటూలు ఇతర మార్గాల ద్వారా శరీరంలో చేరడం అని యూసీఎస్ఎఫ్కు చెందిన అంటువ్యాధుల విభాగం నిపుణులు డాక్టర్ నటాషా తెలిపారు.